విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు కూటమి ప్రభుత్వానికి ఎంత భయపడుతున్నారో, మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి అదే స్థాయిలో భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి స్ట్రాంగ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, రాహుల్ గాంధీ స్ట్రాంగ్ అవుతున్నాడు, ప్రజలు ఎన్ని గమనిస్తారు, పొలిటికల్ పార్టీ నాయకులు ఎన్ని గమనిస్తారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు అటెండ్ అయినట్టు లేరు, మరి కనపడలేదు విజువల్లో. మరి ఇలాంటి నాయకులు చాలామంది రాలేదు, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి. ఈ నేపథ్యంలోనే నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను, భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు లేదా ప్రధానమంత్రి కూడా కావచ్చు అని చెప్పిన కొంతమంది నేతల చేత మాట్లాడించి పార్టీని, పార్టీలో ఉన్నటువంటి లీడర్ని అక్కడి నుంచి స్ప్లిట్ కాకుండా ఆపేటువంటి ప్రయత్నాన్ని, పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఈరోజు ఢిల్లీలో ధర్నా జరిగి ఉండొచ్చు. మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఢిల్లీ పోయి ధర్నా చేస్తూ ఉంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల ఏమన్నా, నేను రాజకీయాల్లో నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి సంఘటనని, ఎప్పుడు ఇటువంటి ఒక ప్రధానమైనటువంటి మహిళా నాయకురాలు